స్తోత్రం కలుగును గాక కిరిస్త ప్రియులారా ఎంచుకాల త్రిదూత వర్తమాన కార్యక్రమానికి ప్రేమ మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాం అందరు బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి మీ అందరి ప్రార్థన బట్టి ఈ కార్యక్రమం ద్వారా అనేకులకు ఈ యొక్క కడవరి వర్తమానమును మరి తీసుకొని వెళ్ళటాన్ని దేవుడు కృప చూపాడు అలాగనే మీ యొక్క ప్రార్థన ద్వారా అనేకుల ప్రార్థన ద్వారా మేము క్షేమకరంగా ఉన్నాం అంతేకాకుండా ఆయా స్థలాల్లో ఆయా గ్రామాల నుంచి ఆయా పట్టణాల నుంచి మరి విశ్వాసలు ఇంటి వారు మాకు ప్రార్థన అవసరతలు తెలియచేస్తున్నారు తప్పకుండా మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం యేసు మహిమ ఈశ్వరంలో మన ప్రతి అవసరతలు ప్రభు తీర్చి సహాయం చేయనుగాక ఈ సమయంలో మరి ప్రాముఖ్యమైన మరొక అంశ భాగంలోకి నేను మీ ముందు వచ్చి ఉన్నాను ఈ యొక్క మినియన్ల ప్రజలు కల్పిత కథకు మోసపోతారు అనేది ఈరోజు అంశ భాగము మరి ప్రపంచంలో మినియన్ల ప్రజలు మరి కల్పిత కథలకు కల్పిత మాటలకు బోధకులకు వారు మోసపోతారు అనేది ఈరోజు నేను ఎంచుకున్న ప్రాముఖ్యమైన అంశ భాగము మరి ఈ యొక్క సమయంలో దేవునికి వాక్యం పెట్టున్న మీరు అనేకమైన భాగాలుగా ఒక అంశ భాగాన్ని అనేకమైన భాగములుగా మరి టీవీలో మరి ఈ యొక్క వర్తమానములు అందిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు ఆ యొక్క సమయము ఈ యొక్క ఈ యొక్క టీవీలో ఈ వర్తమానము ప్రసారమయ్యే టైంలో మీరు ఒకవేళ సమయంలో లేకుండా మాట అయితే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ ద లైట్ ఆఫ్ ప్రాప్స్ ఇండియా అని మా యూట్యూబ్ ఛానల్ కింద మరి స్కోలింగ్ వస్తూ ఉంటుంది ఆ ఛానల్ని మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇవన్నీ కూడా మేము టీవీలో ప్రసారమైన తర్వాత మళ్ళీ మా యూట్యూబ్లో మరి ఫేస్బుక్లో వాటిని మేము అప్లోడ్ చేస్తూ ఉంటున్నాం తప్పకుండా మీరు అన్నీ కూడా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అని మరి అన్నీ కూడా చూడవచ్చు మంచిది వాక్య భాగములకు వెళ్ళకముందు మనము ప్రార్థన చేసుకొని దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క సహాయం కొరకు మనం ఎదురు చూద్దాం ఈ సమయంలో దయచేసి వచ్చిన వాళ్ళు కళ్ళు మూసుకొని తల నుంచి ప్రార్థన చేసుకుందాం ఆకాశమును భూమిని సముద్రమును జలధారలు కలుగు చేసిన మా దేవుడి నీ హోవా మీ పరిశుద్ధ నామముకై వందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీ ప్రియకుమారుడి రేసు క్రీస్తు ద్వారా మాకు మీరు కురప చూపి మీ రక్షణ ప్రణాళికను నాయనతని మా పట్ల నాయన తని మా అందరి రక్షణ పట్ల మీరు చూపిన మీ యొక్క కురపకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ముందు నాయన తని మినియన్ల ప్రజలు కల్పిత కథలకు మోసిపోతారనిక అంశభాగంలో మాట్లాడటానికి నిలబడి ఉన్న నేను అల్పుణ్ణి అయోగ్యుని నాయన మీ పరిశుద్ధాత్మ చేత నింపి దేవా మీరే నాతో మాతో అందరితో మీరు మాట్లాడి మయము పొందుకోమని వేడుకుంటున్నాం ఎంచకాల తిరుగుతు వర్తమానం కార్యక్రమం ద్వారా అనేక గ్రామాల్లో తండాల్లో పల్లెల్లో పట్టణాల్లో అనేకల చోట్ల ప్రభు వర్తమానం వెళుతుంటుండగా అనేకుల నాయన తండ్రి ఈ కడవరి వర్తమానములు విని మీ సత్యం ముందు ప్రతిష్ఠించబడి రెండో రాకడు కొను సిద్ధపడేత భాగ్యమును దాయి చేయమని ఏ సునామంలో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమె క్రీస్తునందు ప్రియులారా మరొకసారి మీకు అందరికీ ప్రాణపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నా అందరూ బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుని యొక్క ధ్యానం చేయటానికి మరి ముఖ్యంగా ఇది ఎంతో ప్రాముఖ్యమైన భాగముగా చూస్తున్నాం ఎందుకు ప్రజలు కడవర దినాలు చివరి దినాలలో మరి అంచుకాలంలో ఉంచిన మనల్ని ఎలా మోసిపోతామో ఈరోజు అనేకులు ఆయా స్థితిలో ఆయా పరిస్థితులలో అనేక రీతిలుగా మోసగించబడుతున్నారు లేక మోసపోతూ ఉన్నారు ఇక్కడ మోసము అనేది మనం చూసే మాట మొట్టమొదటిగా మరి బైబిల్లో దుష్టుడైన సాతానుడు ఏదేన తోటలో మన ఆది దంపతులైన అవాదములకి మోసము చేశాడు వాడు మోసకారి వాడు అబద్ధమునకు జనుకుడు ఈ లోక అధికారి అవవాదములే మోసపోవటమే కాకుండా ఈ చివరి కాలములలో ఉంటున్న యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు మత్తమార్త ఇరవై నాలుగు అధ్యాయంలో చెప్పాడు ఇరవై నాలుగు వచ్చడంలో ఆ యొక్క దుష్టుడైన సాతానుడు అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు చేస్తానంట ఎందుకు సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతము మోసము చేయటానికి వాడు అనేక రీతిలుగా అనేకమైన కార్యాలు చేస్తూ ఏర్పరచబడిన వారి సైతము వాడు మోసములో పడేస్తాడు అనేది వాక్యములో చివరి కాలంలో జరిగే రెండో రాకడకు ముందు జరిగే సంభవాల గురించి యేసు ప్రభు ఆ కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు ఆయన కొండ మీద ఉన్నప్పుడు ఏకాంతంగా మరి తన శిష్యులతో ఉన్నప్పుడు శిష్యులు అడిగిన అనేకమైన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్తూ నా యొక్క రాకడ సమయంలో కడవరి దినాలలో మరి ఏర్పరచబడిన సైతము మోసగించబడతారు మోసపోతారు అని వయసు ప్రభారు చెప్పిన మతస్వార్థ ఇరవై నాలుగు అధ్యాయంలో చెప్పిన ఆ వాక్యములు మనము ఇప్పుడు గుర్తు చేసుకోవాలి నిజంగా మోసపోతారా బైబిల్ చెప్తుంది పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడేవారు వారు కొద్దిమంది ఈ ఏర్పరచబడ్డ వారు బహు కొద్ది మంది ఈ కొద్ది మంది సైతము సాతాని యొక్క మోసములు మోసగించబడతారు అని మనం చూస్తున్నాం మనము ప్రకటన గ్రంథం పదమూడు అధ్యాయంలో చూస్తే ఈ భూరాజులు ప్రజలు భూజనులు అందరు కూడా ఆ మృగము లేక సాతానుడు వెంట వెళుచూ ఆశ్చర్యపడుతుంటారంట అంటే ఈ లోకనాథుడైన దుష్టుడైన క్రూర మృగమైన సాతానుడు సాతాను యొక్క అధిపతి అయిన ఈ లోకం యొక్క అధికారి ఆయన ఎమ్మట ఈ లోకములో ఉన్న భూజనులు భూరాజులు అధిపతులు సామంతులు అందరూ కూడా వాడిని వెంబడిస్తారు మరి గొర్రెపిల్లైన రక్షకుడు మన రక్షకుడైన గొర్రెపిల్లైన యేసుక్రీస్తు వారిని వెంబడించేవారు ఎవరు ఎంతమంది అదే ఈ కడవరి దినాలలో ఉంటున్న నీవు నేను దేవుని యొక్క ప్రజలు నీవు నేను మనము గ్రహించి బైబిల్ యొక్క వాక్యానుసారంగా బైబిల్ యొక్క వాక్యానుసారంగా మన జీవితాలు కట్టబడుతూ సత్యమందు మనము నిలబడాల్సిన వారమై ఉంటున్నాం అయితే ఇది నీకు జరగకుండా చూచుకోను ఏది ఈ మినియల ప్రజల యొక్క కల్పన కథల వైపు కల్పన కథకు మోసపోతారు ఇది నీకు జరగకుండా చూచుకొనుము ప్రియమైన సహోదరి సహోదరుడ ఇదే హెచ్చరిక ఇది నీకు జరగకుండా నీ అంటే ఇది ఈ మోసములో నువ్వు పడకుండా ఉండు జాగ్రత్త పడు అది నీకు క్షేమము ఒకవేళ మోసంలో పడిపోతే లేకపోతే మోసగించబడితే మరి దేవునికి వేరైపోయి మరి పాపమును లోకమును సాతానుడికి వాడి కలిగే ఆ శిక్షకి ఆ దండనకు మరి నీవు పోతావనే సంగతి గుర్తు చేసుకొని జాగ్రత్త పడాల్సిన వారమే ఉంటున్నాం కల్పత కథలకు త్వరగా మోసపోతారు ఉదాహరణకు క్రీస్తుపురం మూడు వందల యాభై సంవత్సరంలో గ్రీకు వేదాంత వక్త అరిస్టాటిల్ సాలె పురుగునకు ఆరు కాళ్ళు ఉన్నాయని చెప్పాడు అప్పటి నుండి ఇప్పటి దశాబ్దం వరకు ఆరు కాళ్ళని నమ్మారు ఎవరు దాన్ని కాళ్ళు లెక్క పెట్టి అరిస్టాటిల్ను పట్టలేదు ఎందు చేస్తానంటే ఆయన ఒక గొప్ప జీవశాస్త్ర జంతు శాస్త్ర గుడు కనుక సాలేపురుగు జాగ్రత్తగా పరీక్ష చేస్తే ఎన్ని కాళ్ళు ఉంటాయి ఎనిమిది కాళ్ళు ఉన్నాయి ఇది ఇప్పుడు మీరు చూస్తున్న మరి బొమ్మలో మరి సాలెపురకు ఎనిమిది కాళ్ళు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఇది కల్పితమైనది చాలా దశాబ్దాలుగా ఈ సత్యమును గుర్తించలేదు ఏది అబద్ధమైంది సాలెపురుకు ఆరు కాళ్ళు ఉన్నాయన్న సంగతి అయితే లే మార్గ్ అనే వ్యక్తి పరీక్షించి చెప్పే వరకు లోకము గుడ్డిగా నమ్మింది ఇక్కడ మనం చూసిన ఈ సాలెపురుగు విషయంలో ఈ శాస్త్రవేత్త సాలెపురుకు ఆరు కాళ్ళు ఉన్నాయంటే ఆ రోజున ప్రపంచమంతా మరి కిందటి దశాబ్దముల వరకు లోకమంతా నమ్మేసింది ఆయన చెప్పాడు వీళ్ళు నమ్మేశారు అది వాటిని పరీక్షించలేదు గమనించలేదు చూడలేదు మరి సాలపురకు ఆరు కాళ్ళు ఉన్నాయంటే లోకమంతా కూడా నమ్మేసింది కానీ మరి ఆ సత్యము ఆరు కాళ్ళు కాదు దానికి ఎనిమిది కాళ్ళు ఉన్నని దాన్ని పరీక్షించి పరిశోధించి మరి వెలుగులోకి తీసుకొచ్చేసాడు లేమర్ గారు కొన్ని దశాబ్దాల క్రితము మరి లే మర్గారు ఈ ప్రపంచమును ఆయన కాదు 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 ఇప్పటిదాకా మనం అనుకున్నది సాలెపురకు ఆరు కాళ్ళు కాదు ఎనిమిది కాళ్ళు ఉన్నాయి అని నిరూపించిన దాకా యావందరూ కూడా గుడ్డిగా నమ్మేశారు చూసారా ప్రియమైన వారులారా అలాగే అనేక దశాబ్దాలుగా ఒక కల్పితదాన్ని లేకపోతే అబద్ధం చెప్పిన దాన్ని అనేకలు సంవత్సరాలు నమ్మి చేయుట ద్వారా ఆచరించట ద్వారా మరి అబద్ధమే నిజమనుకొని దాన్ని కొనసాగుతూ వస్తూ ఉన్న అనేకమైన పితృపరంపర ఆచారాలు అనేకములు ఉన్నాయి అయితే ఈరోజు నేను చెప్పే చాలా ప్రాముఖ్యమైన బైబిల్ యొక్క ఆజ్ఞకు బైబిల్ యొక్క ఆరాధనకు దేవునికి సాతానికి మధ్య జరుగుతున్న ఈ మహా సంఘర్షణలో సత్య సత్యమునకు అసత్యమునకు మధ్య జరుగుతున్న ఈ మహా సంఘర్షణలో మరి బైబుల్ యొక్క సత్యాన్ని మరి బైబిల్లో ఉన్న యొక్క ప్రాముఖ్యమైన ఘట్టాన్ని ముందు పెట్టాలని నేను సిద్ధపడి ఉన్నాను ఇతర మత కల్పిత కథలు ఈ క్రైస్తవ సంఘంలోకి చాలానే వచ్చాయి ఇక్కడ మనము సాలే పురుగునకు కాళ్ళు లేక ఎనిమిది కాళ్ళ విషయము జాగ్రత్త పడాలి మినీల ప్రజలు మొదటి దినమును బైబిల్ సబ్బాతు అని విశ్వసించుచున్నారు గత వారములో మనం చదివిన్నాం ఏడో దినము శనివారము దేవుని విశ్రాంతి దినమని మనం తెలుసుకున్నాం గడిచిన పాఠములలో గత రెండు వేల సంవత్సరాలుగా తప్పుగా పురుగుకి ఆరు కాళ్ళు ఉన్నవని గుడ్డిగా నమ్మారు అదే విధముగా ప్రజలు కల్పిత సబ్బాతును ఆరాధన చేస్తూ ఉన్నారు మీరు ఈ సమయంలో వచ్చే బైబిల్ సత్యమును తెలుసుకోవాలన్న ఒక గొప్ప ఆశ మీ హృదయంలో ఉన్నది వింటూ ఉన్నా మీకందరికీ మీ క్రైస్తవ నాయకులు బోధించే వాటిని కాదు బైబిల్ దేవుడు ఏమి చెప్పుచున్నదో అది ప్రాముఖ్యమైన విషయం అని మనం ఈరోజు గ్రహించవలసిన వారమే వింటున్నాం అవును క్రిస్తుంది పిల్లలారా ఈరోజున లోకమంతా వారంలో మొదటి దినమున మరి దేవుని సబ్బాతు దినమని లేక విశ్రాంతి దినమని దేవుని యొక్క ఆరాధన రోజని నమ్మి అనేక సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు అయితే ఏరితగా సాలెపురికి ఆరు కాళ్ళు ఉన్నవని చెప్పి ఎలాగ లోకమంతా నమ్మారో అలాగే చరిత్రలో ఒక వ్యక్తి ఒక సంఘము చేసిన తీర్మానాన్ని ఒక సంఘము చేసిన పెట్టిన వాళ్ళ యొక్క పద్ధతులను వాళ్ళ యొక్క ఆచారాలను అనేకమైనవి మరి సంఘములో వచ్చినాయి అంటే ఇతర ఇతర అన్య ఆచారాలు అనేకమైనవి క్రైస్తవ సంఘంలోనికి వచ్చాయి ఈరోజు కూడా అవి ఉన్నాయి అయితే మనం అక్కడి నుంచి బయటపడాలా పడకూడదా అంటే ఇప్పుడు ఈ రోజున బోధకులు బోధ చేస్తున్నారు ఆ బోధకుల కంటే మరి బైబుల్ ఏం చెబుతుంది బైబిల్ యొక్క సత్యము వాక్యము బైబిల్ వాక్యము మనకు ప్రామాణికము అంతేగాని బోధకులు బోధించే బోధలు కావచ్చు వాళ్ళ యొక్క సొంత బోధలే కావచ్చు అనేకమైన కల్పిత బోధలే కావచ్చు ఈరోజు జరుగుతున్నాయి అందుకనే రెండవ తొమ్మిది పత్రిక నాలుగు అధ్యాయము మూడు నాలుగు వచనములలో పౌలు మరి తుమతుకు రాస్తూ ఉంటున్నాడు ఎందుకనగా జనులు హీత సహింపక దొరద చెవులు గెలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమును చెవినివక కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును ఆ కాలము వచ్చి ఉన్నది ప్రేమనే నా సహోదరి సహోదరులారా అపోస్తున్న పావులు మరి చాలా బైబుల్ యొక్క వేదాంత ఎత్త గమనిల పాదముల దగ్గర మంచి తరిపిదును పొందినవాడు ధర్మశాస్త్రము పాత నిబంధన గ్రంథం అంతా కూడా క్షుణ్ణంగా ఎరిగినవాడు చదివినవాడు అంతేకాకుండా క్రొత్త నిబంధనలో ఇరవై ఏడు పుస్తకాలుంటే సగా పైన పుస్తకాలు ఆయనే రచించాడు అంటే ఎంత గొప్ప పరిశుద్ధాత్మ చేత నింపబడి అనేకమైన పత్రికలు రాసి సంఘానికి ఒక మాదిరిగా ఉన్న వ్యక్తి ఒపోస్త్ర పౌలు ఆయన అంటూ ఉన్నాడు జనులు హితబోధన సైంపక జనులు హితబోధన సహింపక హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ ఆరోగ్యకరమైన బోధ ఇటువంటి బోధలను వాళ్ళు సహింపక దురదచవులు గలవారై తమ సుకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారంట చూసారా విన్నారా తమ కొరకు తమకు అనుకూలముగా తమకి నచ్చినట్టుగా బోధించే బోధకులను వారు వారే ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళ నచ్చిన వాళ్ళకి ఏర్పాటు చేసుకుంటారు లేకపోతే వాళ్ళకు నచ్చినట్టుగా ఎక్కడైనా బోధిస్తుంటే అక్కడికి వెళ్ళిపోతారు వీళ్ళు చేసే రెండో రెండు పనులు సుమా ఒకటి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారు తమకు నచ్చినట్టుగా తమ తప్పులు తమ పాపాలు చెప్పకూడదు వారి యొక్క మరి గొప్పతనము వారి యొక్క మంచితనాన్ని లేకపోతే వారిని గురించి పొగిడేవాళ్ళు లేకపోతే వాళ్ళకు ఈ లోకరీతిగా బాహ్యరీతిగా బాహ్య ప్రపంచ రీతిగా వాళ్ళకి నచ్చినట్టుగా బోధించే బోధకులను వారు పోగు చేసుకుంటారు ఒకవేళ వాళ్ళు పోగు చేసుకోలేని పరిస్థితిలో ఉంటే ఎక్కడైతే వాళ్ళకి నచ్చినట్టుగా ఎంత దూరమైనా సరే ఎక్కడైతే వాళ్ళకి నచ్చినట్టుగా బోధిస్తారో వారు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతారు చూసారా ఇది ఈ రోజున జరుగుతున్న గొప్ప మోసము సాతాన్ యొక్క మోసము ప్రేమ దేవుని పెట్టారా వీరికి వాక్యముతో సంబంధం లేదు వీరికి బైబిల్ సత్యముతో వీరికి సంబంధం లేదు వీరును క్రీస్తు యొక్క ఆజ్ఞానుసారముగా ధర్మశాస్త్రానుసారముగా మరి నడవటము వీళ్ళకి ఇష్టం లేదు వీళ్ళకి అవసరమే లేదు అందుకని ఈ రోజున సాతానుడు అనేకులను దేవుని యొక్క వాక్యము నుండి దేవుని యొక్క ఆజ్ఞల నుండి దేవుని యొక్క న్యాయ ధర్మశాస్త్రము నీతి ధర్మశాస్త్రము నుంచి అనేకులను సాతానుడు పక్కకు తీసుకెళ్తున్నాడు దాంట్లో ఏంటంటే ఆజ్ఞల నుంచి తప్పించడము దేవుని యొక్క మరి పది ఆజ్ఞల యొక్క నుండి ప్రజలను తప్పించడము సాతాన్ యొక్క గొప్ప మోసముగా మనం చూస్తున్నాం ఈ రోజున అయితే ఇక్కడ ఇంకో విషయాన్ని మీకు నేను తెలియచేయాలనుకుంటున్నాను మరి దేవుని యొక్క ఆరాధనకు మూలమైన విశ్రాంతి దినమును మరి వారములో మొదటి రోజైన రోజున ఈ రోజున ప్రపంచమంతా కూడా మరి విశ్రాంతి దినముగా మరి ఆరాధన చేస్తూ ఉన్నారు దేవుడు చెప్పింది వారములో ఏడో దినము కానీ వారులు మొదటి రోజు చేస్తున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారంటే వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా ఆ వాక్యాన్ని మలుచుకొని వారికి ఇష్టం వచ్చినట్టుగా దాన్ని వారు మాట్లాడుతున్నారు బైబుల్ చెప్పట్లేదు కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు బైబుల్ బోధించట్లేదు కానీ వాళ్ళు బోధిస్తూ ఉన్నారు బైబులు అనుసరించమని చెప్పట్లేదు కానీ వాళ్ళు అనుసరిస్తూ ఉన్నారు బైబులు ఇలా నడవండి ఇలాగ చేయండి అని ప్రభు తన యొక్క వాక్యం నుండి ఆయన చెప్పలేదు కానీ వీళ్ళ ఇలా చేస్తూ ఉన్నారు తద్వారా వీరు దేవుని సంబంధులు కాదు అన్న ఒక విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున ఆయన ఎరగటం అనేది మనం చూస్తున్నాం ఈరోజు ఆయన్ని నేను ఎరిగానండి ఏసుక్రీస్తు బ్రవాన్ని ఎరిగానండి అని చెబితే మరి సువార్త పదిహేడు పదోడ మూడో వచనంలో చూసినప్పుడు ఆయన ఎరగటం అంటే ఏంటి అనేక విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆయన ప్రేమైన వారి ఆయన ఎరగటం అంటే ఏంటి ఆద్వితీయ దేవుడైన నిన్నును నువ్వు పంపిన ఏసుక్రీస్తును ఎరగటమే నిత్యాచివము ఏసుక్రీస్తువాన్ని మనము వ్యక్తిగతంగా ఆత్మీయంగా ఆయన మనం నమ్మటం ఎరగటం అనుసరించడం పాటించము ఆయన యొక్క చెప్పిన ప్రకారంగా ఆయన యొక్క అడుగుజాడల్లో వెళ్ళటం ఇది ఆయన ఎరగటం అంటే మంచిది కానీ మొదటి ఆయన పత్రిక రెండు అధ్యాయము మూడు నాలుగు వచనాలు చూస్తే ఆయనను ఎరిగి ఉన్నామని కొని అనుచు చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గై కొనని వాడు అబ్బదిక్కుడు వాణిలో సత్యము లేదు ఆయన ఎరుగున్నామను కొని ఆయన ఆజ్ఞలు గై కొనని వాడు అబ్బదిక్కుడు వాణిలో సత్యము లేదు చూసారా నేను ఎరిగానండి నేను నన్నానండి నేను గుడికి వెళ్తున్నానండి రేపు కానుకలు ఇస్తున్నానండి ఉపవాసం ఉంటున్నానండి అని ఈ రోజున సాక్ష్యం చెప్పే నీవు నేను అందరము ఆయన ఎరిగాం కానీ ఎరిగితే ఏం చేయాలంట ఆయన ఎరిగిన వాళ్ళు లేక ఆయన నమ్మిన వాళ్ళు ఆయన ఆజ్ఞలు గై కొని వాడు వాడు అబద్ధికుడు వానిలో సత్యము లేదు మరి ప్రభు ఆకిన పాటించకుండా రహన్సు సువార్త పనిరో అధ్యాయము ఆఖరి వచ్చిన చూస్తే ఆయన ఆజ్ఞలు నిత్య జీవమని నేను ఎరుగుతును ఆయన ఆజ్ఞలు నిత్య జీవము అంతేకాదు సామెతల గ్రంథము ఏడాధ్యాయ రెండు వచ్చిన చూసినప్పుడు కూడా నా ఆజ్ఞల నీ మనస్సును ఉంచుకొని నెడలా నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడినడలా నీవు బ్రతుకుదవు నువ్వు బ్రతకాలి అంటే నా ఆజ్ఞలను నా ఉపదేశములను నీవు నీ మనసులో ఉంచుకోవాలి దాన్ని నువ్వు కాపాడాలి మరి ఉందా మనసులో లేదే కీర్తనకారుడు ఎహో ధర్మశాస్త్రం ముందు ఆనందించవచ్చు దివారాత్రుడు దాన్ని ధ్యానించిన వాడు ధన్యుడు కీర్తన ఒకటో చ రెండో వచనము ఒకటో కీర్తన రెండో వచనంలో చూస్తే ఆయన యొక్క ధర్మశాస్త్రం ముందు ఆనందించుతూ దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు మరి రోజు బోధ చేస్తున్నారు దివారాత్రులు ధ్యానం చేస్తున్నారా లేదే దివారాత్రులు దాని గురించి పఠిస్తున్నారా బోధిస్తున్నారా లేదే ప్రమాణ వాక్యమును ఈ ధర్మశాస్త్రం యొక్క ప్రమాణ వాక్యమును విచారించుమో ఈ సారముగా వారు బోధించనిడలా వారికి అరుణోదయము కలగదు ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చినము వారి జీవితంలో అరుణోదయం రావాలంటే మీ జీవితంలో అరుణోదయం రావాలంటే ఉదయించాలంటే వెలుగు రావాలంటే ఈ ధర్మశాస్త్రానుసారముగా ఈ ప్రమాణ వాక్యమును విచారించుడి ఈ ధర్మశాస్త్ర సారముగా వారు బోధించకపోతే వారి జీవితంలో ఇంకా చీకటే చీకటి దానికి సాదృశ్యం ఉంది బైబుల్లో పాపము పాపము వాళ్ళ జీవితంలో ఇంకా పాపంలో నిలిచి ఉన్నారు వాళ్ళు బోధలు బోధించినప్పుడు కూడా వారి జీవితం ఇంకా పాపంలోనే నిలుచున్నదనే సంగతి మనం చూస్తున్నాం ప్రియమైన వారులారా కనుక ఆయన యొక్క ఆజ్ఞలు మనం చూస్తున్నాం ఆయన చెప్పిన ప్రకారంగా మనం అనుసరించాలి చూస్తున్నాం కానీ ఈ రోజున దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేదానికంటే మనుషుల యొక్క మాటలకు మనుషుల యొక్క చేతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు ఈరోజు జరిగే మీటింగ్ లో వ్యక్తులను పొగుడుతూనే సరిపోతుంది కానీ దేవునికి మయం చాలా అరు తక్కువగా ఉంది ప్రేమైన దేవుని బిడ్డలారా ప్రేమైన సహోదరి సహోదరులారా ఇది అంచుకాల వర్తమానము దేవుని యొక్క ప్రజలు హెచ్చరించబడకపోతే దేవునిక ప్రజలు హెచ్చరికను వినకపోతే దేవుని చేత ఏర్పరచబడ్డ నీవు ఈ మాటలను పెడచే పెడితే చాలా నష్టపోతావు చాలా నష్టపోతావు జాగ్రత్త సుమ చాలా నష్టపోతావు బాబుల్ చెప్తుంది ఆజ్ఞ అతిక్రమే పాపము అని చెప్తుంది అవును ఆజ్ఞను మెరటం పాపము కనుక ఎక్కడ నువ్వు ఉన్నావు ఆజ్ఞ లోపల ఉన్నావా ఆజ్ఞ బయట ఉన్నావా ఆజ్ఞ లోపల ఉంటే నువ్వు ఆజ్ఞను అనుసరించు భద్రుడే ఉండాలా నువ్వు ఆజ్ఞ బయట ఉంటే నీ ఇష్టానుసారంగా చేసేవాడే ఉంటావు అప్పుడు ఏ సుప్రభార్య రెండో రాకడు తూర్పు పరిమట ఉత్తరము దక్షిణము ఈ నాలుగు మూలల ప్రజలు ఒక చోట ఒక చోట సమకూర్చబడతారు గొల్లవాడు గొర్రెలను మేకలను వేరు చేసినట్టుగా వేరు చేసినట్టుగా దేవుడు నీతిమంతులను పాపులను వేరు చేస్తాడు అప్పుడు ఒక గుంపు అంటూ ఉన్నారయ్యా మేము నీ నామను దయ్యాలు వెళ్ళగొట్టాం అద్భుతాలు చేశావు మహత్యక్రియలు చేశావు సూచ్యక్రియలు చేస్తాం అవి చేశాం ఇవి చేశాం ఎన్నో చేస్తాం ఆహా చేశాం ఓహో చేశామని చెప్తారు అప్పుడు ప్రభార్ అంటాడు నేను మిమ్మను ఎన్నడని ఎరగను అక్రమము నా నాయత నుండి పోండి అంటాడు ఏంటంటే అండి వీళ్ళు దయ్యాలు వెలగొట్టారు అద్భుతాలు చేశారు సూచకలు చేశారు మహత్స కార్యాలు చేస్తారు గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు కానీ మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు కారణం అక్రమము బైబిల్ బైబుల్ నిర్వచనం ఏంటి అక్రమం అంటే ఆజ్ఞ అతిక్రమమే అక్రమం మీరు నా ఆజ్ఞలు గాయ నా ప్రభు ప్రభుత్వం పిలుస్తున్నారు కానీ నా తండ్రి చెత్తాన్ని చేయలేదు తండ్రి ఏంటి కీర్తన కీర్తన నలపై దావి కీర్తన ఎనిమిదో వచనములు దేవుని యొక్క ధర్మశాస్త్రమును నెరవేర్చుట దేవుని యొక్క పది ఆజ్ఞలను చేయుట దేవుని యొక్క చెత్తము అందుకని ఈ రోజున ఈ రోజున ఈ రోజున మందల మందలుగా వెళ్ళే జనాలను చూసి మీరు పరిగెత్తదు ఏదో అక్కడ జరిగిపోతుందని మీరు పరిగెత్తొద్దు సత్యం ఎక్కడుంది సత్యవాక్యం ఎక్కడుంది దాన్ని పట్టండి దాన్ని అనుసరించండి దాన్ని నడవండి దాన్ని ఆచరించండి అప్పుడు ప్రభు మీ జీవితంలో ఆయన అనేకమైన అద్భుత కార్యాలు ఆచరణ కార్యాలు చేస్తాడు నా నీతిని రాజ్యాన్ని వెతుకు అప్పుడు నీకు కావలసినవన్నీ కూడా వస్తాయి కనుక ప్రేమని దేవుని బిడ్డలారా ఈ రోజు జరుగుతున్న లోకంలోన కల్పిత కథలకు కల్పిత బోధకులకు నీవు మోసిపోకూడదనేది ఈ రోజున నా దావసేవకుడిగా నేను మీ ముందు నిలబడ్డాను మళ్ళీ వచ్చే వారం మనం మొదటి రెండో భాగంలో వెళ్తాం ప్రతి భాగాన్ని మీరు మిస్ కాకూడదు దేవుడు కొద్ది మాటలు దేవుడు కాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధన ప్రభు మీకు వందనాలు ఈ లోకంలో నెల ప్రజలు కల్పిత కథలకు మోసపోతున్నారు అలా మేము మోసపోకుండా మీ సేవకుడు ద్వారా మీరు మాతో మాట్లాడేందుకు మీకు వందనాలు ఈ కార్యక్రమం షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డ దీవించి మరి ఆర్థికంగా కార్య కార్యక్రమ దాతలను మీరు దీవించి ఆస్వాదించమని ఏ సునామంలో ప్రార్థించి వేడుకుని చునామ తండ్రి ఆమెను అందరికీ వందనాలు ఇదే కార్యక్రమం కలుసుకునేంత వరకు పరిశుభాత్మ దేవుడు మనకి తోడే నడిపించబడను గాక ఆమెను